అందరికీ నమస్కారం తెలంగాణలో బీజేపీ పార్టీ రోజు రోజుకి చాలా మార్పులు చేస్తుంది ఎందుకంటే మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్స్లో బీజేపీ ఘోర పరాభవం ఎదురు చూసింది ఇప్పుడు తెలంగాణలో కూడా ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో బీజేపీలో చాలా అసమ్మతి వర్గం అనేది పెరిగిపోయింది ఈ రకంగా బీజేపీలో మార్పులు చేస్తే కానీ ఎలక్షన్స్లో ముందు పోయే పరిస్థితి లేదు గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే ఈటల రాజేందర్ కావచ్చు తర్వాత డీకే అరుణ కావచ్చు ధర్మపురి అరవింద్ ఇలా బయట పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఇప్పుడున్న బండి సంజయ్ నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళు కొంచెం ఇష్టపడేలా కనపడట్లేదు ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నాడు ఓ రకంగా బీజేపీ పార్టీ అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత బండి సంజయ్ కొంచెం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాడని చెప్పవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ నాయకత్వం మీద కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ఈ పథకాలు కావచ్చు ఇవన్నిట్లో జరిగే అన్యాయాలు అక్రమాలు అవినీతి గురించి ప్రజల్లోకి చాలా గట్టిగానే తీసుకుపోయాడు కానీ ఎంతవరకైనా బండి సంజయ్ అనే వ్యక్తి ఎందుకో కేసీఆర్కి ఎక్కడో కొంత తగ్గుతున్నాడు తర్వాత ఆయన కొంచెం అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టు కనపడుతుందని పార్టీ వర్గం వారే వెల్లడించడం జరిగింది ఇప్పుడు తెలంగాణ బీజేపీలో రెండు వర్గాలుగా చీలిన పరిస్థితి కనపడుతుంది ఈడల్ రాజేందర్ కావచ్చు లేకపోతే మిగతా నాయకులు డీకే అరుణ కావచ్చు లేకపోతే బూర నర్సై గారు కావచ్చు ఇలా వచ్చిన వాళ్ళంతా కూడా బండి సంజయ్ నాయకత్వంలో పనిచేయడానికి అంత విముఖత ఎందుకు చూపించట్లేదంటే ఈయన హిందుత్వాన్ని తీసుకోబోతున్నాడు కానీ కేసీఆర్కి సంబంధించిన విషయాలు ఇంకా గట్టిగా పోరాటం చేయట్లేదు అనే భావన వీళ్ళకి కలిగింది ఎందుకంటే రేపు ఎలక్షన్స్లో బండి సంజయ్ ఒక ప్రచార సాధకుడుగానే ఉంటాడు తప్ప పార్టీని గెలిపించేంత సమర్థత ఆయనలో లేదని వీళ్ళు భావిస్తున్నట్టు కనపడుతుంది కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఈ బండి సంజయ్ కావచ్చు లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు ఇలాంటివి మిగతా వాళ్ళు ఈ బయట పార్టీ నుంచి వచ్చే వాళ్ళని వాళ్ళు ఆదరిస్తారా లేదా లేకపోతే వాళ్ళకి సహకరిస్తారా లేదా అనేది ఎంతవరకు సమంజసం లేకపోతే వాళ్ళని ఎంతవరకు ముందుకు పెడతారనేది బయట పార్టీల నుంచి వచ్చిన ఈటల్ రాజేందర్ గారు కావచ్చు లేకపోతే మిగతా నాయకులు డీకే అరుణ ఇట్లా మిగతా వాళ్ళని ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఈ బీజేపీ నేతలు వారు రేపు ఎలక్షన్స్లో వీళ్ళకి సహకరిస్తారా లేదా అనేది చాలా అనుమానం కలిగించే విషయం ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈటల రాజేందర్ జరిగిన దగ్గర నుంచి లేకపోతే రఘునందన్ రావు కావచ్చు డీకెరణ కావచ్చు బోరా నర్సై గౌడ్ కావచ్చు ఇలా ఎంతోమంది కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు ఇలా బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మొదటి నుంచి బండి సంజయ్ కావచ్చు లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నాయకులు మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్కడ కూడా కనిపించలేదు ఈ ఈ అసమ్మతితోనే ఈ అసంతృప్తితోనే ఇప్పుడున్న ఈ బయట నుంచి వచ్చిన పార్టీ నేతలు కూడా అదే అంశాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది ఈడల రాజేందర్ గారి ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో కలవటం ఈ పార్టీలో ఉన్న ఈ వర్గ విభేదాలు కావచ్చు లేకపోతే సమస్యలు కావచ్చు వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది సో ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అరికట్టాలన్నా లేకపోతే ఎదుర్కోవాలన్నా బీజేపీకి ఇప్పుడున్న బలం కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో బీజేపీ ఓడిపోవటం వల్ల తెలంగాణలో బీజేపీ నేతలు కూడా కొంచెం తగ్గారని చాలా వరకు అనిపిస్తుంది ఎందుకంటే కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు అరవై స్థానాలకే అరవై మూడు స్థానాలకే పరిమితం కావటం తెలంగాణలో కూడా చేరికలు అనేవి ఆగిపోవటం అసలు మొన్న ఎలక్షన్స్ నుంచి కూడా బీజేపీ వాళ్ళు అంత ఉత్సాహంగా కనపడుతున్నట్టు కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నది కాస్త ఇప్పుడు మొన్న కర్ణాటక ఫలితాల తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి ఎక్కువ హిందుత్వాన్ని తర్వాత మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు తప్ప ప్రజలకు చేరువలో ఉండే పరిస్థితి కనపడట్లేదు ఎంతసేపు నేను మా హిందుత్వాన్ని ముందుకు తీసిపోతా నేను హిందువుని హిందువు అనే హిందుత్వం అనేదే ముఖ్యం మనకి అని చెప్పి మాట్లాడే ధోరణి అనేది బండి సంజయ్కి ఓ రకంగా అది ఆయన ఎదుగుదలకు కావచ్చు లేకపోతే ఆయన రాజకీయానికి కావచ్చు కొంత ఇబ్బంది కలిగించే విషయం అనేది చెప్పాలి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో అధ్యక్ష పదవి బండి సంజయ్ను కొనసాగిస్తాడా లేకపోతే ఎవరినైనా మారుస్తారా అనేది ఇవాళ బీజేపీ జాతీయ నాయకత్వం ఈ సమస్యల మీద దృష్టి పెట్టినట్టు కనపడుతుంది ఎందుకంటే బండి సంజయ్ సారథ్యంలో పనిచేయడానికి చాలామంది నేతలు విముఖంగా ఉన్నారు సో అందుకని బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి ఇచ్చి డీకే అరుణ్ అని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ప్రకటించే అవకాశం లేకపోలేదు ఈటల రాజేందర్ గారికి ఆల్రెడీ చేరికల కమిటీ బాధ్యతలు అప్పజెప్పినా కానీ అదనంగా ఇప్పుడు ప్రచార కమిటీ బాధ్యతలు కూడా ఉపజెప్పినట్టు ఎప్ప చెబుతున్నట్టు కనపడుతుంది సో బీజేపీలో సంబంధించిన నాయకత్వం లేమి ఏదైతే ఉందో దాన్ని అధిగమించే దిశగా తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో పార్టీని మేము ఏమీ తక్కువ కాలేదు బీజేపీ ప్రధాన పోటీ ఉండబోతుంది అని చెప్పి నిరూపించడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు మార్ పార్టీలో నాయకత్వ మార్పు జరుగుతున్నట్టు మనకు కనపడుతుంది ఎందుకంటే రేపు పదిహేనో తారీఖు ఖమ్మంకి అమిత్ షా గారు రావటం అక్కడ భారీ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అమిత్ షా గారి పర్యటన లోపే ఈ నాయకత్వ మార్పు జరుగుతుందా లేకపోతే ఉన్నదాన్నే కంటిన్యూ చేసి తర్వాత మళ్ళీ నాయకత్వ మార్పు గురించి ఆలోచిస్తారా అనేది మనం కొంచెం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్లో రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ చాలా చోట్ల ఓడిపోయింది కాంగ్రెస్ ఉన్న చోట కూడా కనీసం డిపాజిట్ కూడా రాలేదు కానీ బీజేపీ ప్రధాన పోటీ ఇచ్చింది గట్టి పోటీ ఇచ్చింది అది వ్యక్తుల పరంగా కావచ్చు లేకపోతే పార్టీ పరంగా కావచ్చు హుజురాబాద్ నుంచి ఈటల రాజేంద్ర గారు దుబ్బాక నుంచి రఘునందన్ రావు గారు పోటీ చేసి గెలవడం జరిగింది అది వాళ్ళ వ్యక్తిగతంగా గెలిచారా లేకపోతే పార్టీ గుర్తు మీద గెలిచారా అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే మునుగోడులో మాత్రం సీన్ రివర్స్ అయింది కానీ గట్టి పోటీ ఇచ్చారు మునుగోడు అనేది కాంగ్రెస్కి కంచుకోట కానీ బీజేపీ గట్టి ఫోటో ఇవ్వడం వల్ల అక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది మొన్నటి వరకు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే ఉన్నది ఇప్పుడు మారింది సో ఈ రకంగా చూసుకుంటే బీజేపీకి ఈ పరిస్థితి దాటి ముందుకు పోయి ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలి అంటే ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం మార్చాలి ఎందుకంటే బీజేపీ అనేది తెలంగాణలో క్షేత్రస్థాయిలో అంత బలంగా లేదు ఏదో కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడు గెలిచిన మూడు నాలుగు స్థానాలు కూడా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ సొంతంగా ఉన్న మానేయత గెలిచారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో బీజేపీ కేవలం ఒక్క సీట్ రావటం తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు రావటం పుంజుకోవడం మళ్ళీ తర్వాత కొన్ని ఎలక్షన్స్లో గట్టి పోటీ ఇవ్వటం ఇలా ఈ రకంగా చూసుకుంటే బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది బీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు అని చెప్పి బిఏ బీఆర్ఎస్ కూడా బీజేపీ మనకు బలమైన శత్రువు అని ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడైన కేసీఆర్ కూడా బీజేపీ మొన్న కర్ణాటక ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఫోకస్ మొత్తం కూడా కాంగ్రెస్ మీద పెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ని ప్రధానంగా ఆయన టార్గెట్ చేసుకున్నట్టు కనపడుతుంది సో ఈ రకంగా చూసుకుంటే బీజేపీ నాయకత్వం లేమి అంటే అధ్యక్ష అధ్యక్షుడు ఉన్నాడు అందరు పదవులలో అందరు ఉన్నారు కానీ పార్టీని ముందుకు తీసుకువెళ్లే సమర్థమైన నాయకుడు ప్రజల్లోకి తీసుకువెళ్లే సమర్థత బండి సంజయ్కి లేదని మిగతా నాయకుల భావన సో ఇప్పుడున్న అధినాయకత్వం ఇప్పుడు బీజేపీలో ఈ అధ్యక్ష పదవి కావచ్చు లేకపోతే మిగతా పదవులు కావచ్చు బాధ్యతలు మార్చి ఎలక్షన్స్కి రేపు మేము ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుంది కాంగ్రెస్ ఉండదు అనే ప్రయత్నం నిరూపించుకోవడం కోసం వాళ్ళు గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టు కనపడుతుంది కానీ రేపు అమిత్ షా పర్యటనలోపు ఈ నాయకత్వం మారుతుందా లేకపోతే ఇదే ఉంటుందా ఏంటి అనేది మనం వేచి చూడాలి ఎట్టకేలకు తెలంగాణలో ఇప్పుడైతే సామాన్య ప్రజానికం కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని అంటున్నారు తప్ప బీజేపీ లేదని అంటున్నారు ఈ ఇప్పుడున్న ఈ బీజేపీ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే అమిత్ షా గారు కావచ్చు లేకపోతే మోడీ గారు కావచ్చు కేంద్రం మొత్తం అంటే కేంద్రానికి సంబంధించిన పెద్దలంతా కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయం మీద ఫోకస్ పెట్టారు ఎందుకంటే సౌత్ ఇండియాలో వాళ్ళకి ఒక్క స్టేట్ కూడా ఇప్పుడు లేదు మొన్నటి వరకు కర్ణాటక ఉండేది వాళ్ళకి సో దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్రం కూడా లేకపోవడం ఎట్లయినా సరే మనం కూడా పట్టు సాధించాలి తెలంగాణలో కూడా గెలవాలి సౌత్ ఇండియాలో కూడా మనం గెలవాలని తాపత్రయంతో మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్స్లో వాళ్ళకి గట్టిగా బుద్ధి వచ్చింది అనుకోవచ్చు సో ఇప్పుడు జరిగే ఈ రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ తన వంతు ప్రయత్నం చేస్తుంది దానికి తగ్గట్టుగానే దానికి సంబంధించే మరమ్మతులు చేపట్టినట్టు కనపడుతుంది కానీ ఇప్పుడు ఈ బాధ్యతలు ఎవరెవరికి ఏ పదవులు వస్తాయి ఎవరిని తీసుకుంటారు ఎవరిని వాళ్ళకి ఏ బాధ్యతలు అనేది మనం వేచి చూడాల్సిందే